ఏపీ నైన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. జక్కయ్యపేట ముత్యాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై జక్కయ్యపేట సిఐ రాబట్టిన సమాచారం మేరకు వారి సిబ్బంది అందరూ కలిసి ముత్యాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లి కొంతమంది వ్యక్తులు గుమికూడి ఛార్జింగ్ లైట్ల వెలుతురులో డబ్బును పణంగా పెట్టి ఆడుతున్నారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేయగా సుమారు 2,97,700 రూపాయల నగదు, తుఫాన్ వాహనం, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో దొరికిన వ్యక్తుల వివరాలు ముప్పాళ్ళ నరేంద్ర, దొంతి ఆంజనేయులు, ఐనాల నాగేశ్వరరావు, వేముల నాగేశ్వరరావు, పెంటియాల సత్యనారాయణ, కుర్ర అప్పారావు, ఆకుల సంతోష్, ముసునూరు కిషోర్మూర్తి, సురేంద్ర అనువారిని పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారిని సీఏ అదుపులోకి తీసుకుని తగు విచారణ చేయగా నేరం రుజువైందని సదరు నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్యాల గ్రామం దగ్గర మనకి గుంటూరు జిల్లాకి బోర్డర్ మధ్యలో అటవీ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా ఈ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ మెయింటైన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం మేము చిలకలసే గారు, స్టాఫ్ అందరం కలిసి రేట్ చేయడం జరిగింది. ఆ రేట్ చేసిన క్రమంలో మొత్తం 10 మందిని మేము ఆధీనం తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి మొత్తం 437,000 రూపాయలు క్యాష్ ఇచ్చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళని ఎక్కడైతే స్పాట్ ఉంటుందో ఆ స్పాట్ చేరవేయడానికి ఉపయోగించే వాహనాన్ని, తుఫాన్ పోర్వీల వెహికల్ని, అట్లాగే గ్యాంబ్లర్స్ ఎవరైతే వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించి ఇంకొన్నారు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కేసు